హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆ టిప్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోలు చూసి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి ఈరోజు చాలా విశేషమైన ఒక రోజండి ఈ రోజుని ఎందువల్ల అంటే నవరాత్రుల టైంలో ఇలాంటి చాలా శక్తివంతమైన రోజులు రావటం చాలా అరుదు కాబట్టి ఇలాంటివి విశేషమైన రోజులు మనకి సంవత్సరానికి ఒక్కసారి వస్తూ ఉంటాయండి అది కూడా నవరాత్రుల టైంలో రావటం చాలా విశేషం అన్నమాట అందువల్ల ఈ అవకాశాన్ని మటుకు మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం ఏదైతే మనం దేవుణ్ణి మొక్కుకొని మనం మనసులో అనుకుంటూ ఉంటా అనుకొని కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తున్నారండి ఈరోజు సాయంత్రం మనం మీరు ఏం చేస్తారండి ఫ్రెండ్స్ కాలభైరవుడికి ఈరోజు చాలా విశేషం అండి కాలభైరవుడి గుడి మా ద మాకు దగ్గరలో లేదు మేడం మేము ఎలా మేడం అని అనుకున్న వాళ్ళైతే కనుక అండి శివుడి గుడిలో ప్రతి శివుడి గుడిలో కూడా మనకి కాలభైరవుడు ఉంటాడండి లేదంటే కనుక మన మీరు ఇళ్లలో వచ్చేసి కాలభైరువుడి ఫోటో పెట్టుకుంటే కనుక ఆ ఫోటో ముందు ఎంతైనా సరే నేను చెప్పే పరిహారమైనా సరే మీరు చేయొచ్చండి ఈరోజు కాలభైరవుడికి చాలా విశేషమండి మీరు దేని గురించి అయినా సరే చాలా వరకు కూడా అప్పుల గురించి అండి అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా కూడా మీరు అష్టైశ్వర్యాలకి ఏదైనా లోటు ఉంది మీకు అని అనుకున్న చదువు గురించి అయినా సరే ఏదైనా సరే మీరు ఈరోజు కాలభైరవుడిని అనుకొని మీరు కాలభైరవుడి ఫోటో ఉంటే కనుక మీ ఇంట్లో దేవుడి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం కనుక మీరు వెలిగిస్తే కనుక గుడికి వెళ్ళైనా సరే గుడికి వెళ్ళగలిగిన వాళ్ళు మీకు కాలభైరుడి గుడి ఉంది అని అనుకున్న వాళ్ళు ఈరోజు వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ గుడిలో ఒక నెయ్యి దీపం వెలిగించేసారండి లేదంటే కనుక మీకు ఇంట్లో దేవుడి ఫోటో ఉంది గుడి ఎక్కడుందో తెలియదు మేడం మాకు దగ్గరలో లేదనుకున్న వాళ్ళు ఇంట్లో ఫోటో ఉన్నా కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్ మీరు ఇలా మొక్కుకొని దేవుడి దగ్గర ఈరోజు ఒక నెయ్యి దీపం మటుకు వెలిగిస్తే కనుక చాలా వరకు విశేషమండి మీరు ఇలాగ మొక్కుకోండి మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధలన్నీ కూడా దేవుడితో చెప్పుకోండి మీకు త్వరలోనే పరిష్కారం అనేది జరుగుతుంది లేదు మేడం మాకు కాలపేరడు ఫోటో కూడా ఇంట్లో లేదు ఈరోజు మేము గుడికి కూడా మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా ఈ ఇంకొక పరిహారం కూడా చెప్తానండి అలాగైనా చేయొచ్చండి ఈరోజు అంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అండి ఈరోజు గన గనక ఇలా చేస్తే మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అని చెప్తున్నారండి అష్ట కూడా మనం మనసులో అనుకొని అండి ఒక ఎల్లో క్లాత్ తీసుకొని ఆ ఎల్లో క్లాత్లో ఒక పసుపు బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి కొంచెం వేసి దాంట్లో ఒక ఎనిమిది కాయిన్స్ అండి ఎనిమిది కాయిన్స్ ఎందుకంటే మనకి అష్టలక్ష్ములు కాబట్టి అష్టలక్ష్ముల పేర్లు చదువుకుంటూ మనం ఈరోజు సాయంత్రం దీపారాధన చేసి ఎందువల్ల అంటే అండి ఈ నవరాత్రుల టైంలో ఇలా చేయటం వల్ల మనం అష్టలక్ష్ములని అనుకొని అంటే అష్టలక్ష్ములు అంటే అష్టలక్ష్ముల అన్నీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను కానీ ఒకసారి చెప్తాను నేను కూడా విద్యాలక్ష్మి ఆది లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి గజలక్ష్మి అండి ఈ అష్టలక్ష్మిల పేర్లు చదువుకుంటూ మీరు మనసులో అనుకుంటూ ఒక ఎనిమిది కాయిన్స్ని ఆ పసుపు క్లాత్లో వేయండి ఫ్రెండ్స్ ఒక పసుపు కుంకుమ వేసి ఎనిమిది కాయిన్స్ను కూడా వేసి మీరు ఏదైతే మీరు మనసులో అనుకుంటున్నారో మీకు ఏదైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో దేని గురించి అయితే చదువుల గురించా ఆరోగ్యం గురించా డబ్బుల గురించా అప్పుల గురించా ఏదనుకున్నా కూడా అండి ఏదనుకున్నా కూడా మీరు అను అనుకొని ఇది ఇలా వేసి పసుపు క్లాత్లో వేసేసి ఆ పసుపు క్లాత్ని మూట కట్టేసేయండి ఫ్రెండ్స్ చిన్న మూట కట్టి ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టి ఇది మామూలుగా దీపారాధన చేసి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర మీరు కాలబెరుడికి చేసే పరిహారం మీరు చేయండి వీలైతే ఈరోజు చేయండి ఫ్రెండ్స్ లేదంటే కనుక ఈ పరిహారం కూడా మీరు చేయొచ్చు అనమాట ఈ రోజున అది ఏం చేస్తారంటే లక్ష్మీదే అమ్మవారి దగ్గర దీపారాధన చేసేసి ఈ మూటని ఈ పసుపు క్లాత్లు ఎనిమిది కాయిన్స్ వేసి కట్టిన మూటని మీరు బీరువాలో బీరువాలో ఈ అష్టలక్ష్ములకి ఈ నవరాత్రుల టైంలో కనుక ఆ లక్ష్మీదేవిని మనం అనుకొని ఈ మూట కట్టి మీరు బీరువాలో కనుక పెడితే కనుక అండి మనకి డబ్బులకనేది లోటు అనేదే ఉండదండి ఎటువంటి లోటు రాకుండా ఈ అప్పుల బాధల నుంచి తీరటానికి కానివ్వండి మంచి మంచి అవకాశాలు రావటానికి కానివ్వండి మనకి ఇది చాలా తోడుగా అనేది మనకి నిలబడుతుందనమాట అందువల్ల ఈ పసుపు క్లాత్ని మనం మూట కట్టేసి బిరువాలో పెట్టచ్చండి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ పసుపు క్లాత్ని ఏం చేయాలి మేడం అని అంటే మీరు అది ఎన్నాళ్ళు అయినా సరే అలా ఉంచేసేయచ్చు మీరు ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు ఏది కూడా మనకు పాడవలసిన అవసరం లేదు మనం ఎనిమిది కాయిన్స్ మట్టికి మనం అష్టలక్ష్ములని అనుకొని మనం వేసామండి ఇంకేమీ మనం మార్చాల్సిన అవసరం లేదు పసుపు క్లాత్ పాడయ్యే వస్తువేం కాదు కాయిన్స్ కూడా ఏమీ అవ్వవు కాబట్టి ఇది ఒక మూట కట్టేసి మీరు బిరువాల లాకర్లో మీరు డబ్బులు కానీ ఏదైనా బిరువాలో మీరు ఎక్కడైతే పెడతారో అక్కడ కనుక పెట్టేసేసి మీరు ఉంచితే కనుక మీకు లక్ష్మీదేవి అనేది ఎప్పుడు కూడా మనకి అండగా నిలుస్తుంది అనేది ఈ నవరాత్రుల టైంలో రోజు చేస్తే కనుక చాలా విశేషం అండి ఇలాగానే చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన ఒక పద్ధతి అనమాట మీరు మర్చిపోకుండా ఈ అవకాశాన్ని మటుకు వదులుకోకండి కానీ మేడం పీరియడ్స్ టైంలో చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి కానీ అష్టలక్ష్మికి చేసే విశేషం కాబట్టి ఈరోజు మనం పీరియడ్స్ టైంలో చేయకూడదండి లేడీస్ ఎవరు చేయకూడదనమాట లక్ష్మీదేవి అమ్మ అమ్మవారికి చాలా మనం చాలా నిష్టగా ఉండి చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళు చేయకండి ఫ్రెండ్స్ మీరు కాల కాలబెరడు కొడుకు కూడా వెళ్ళకూడదు అనమాట లేడీస్ అయితే కనుక ఈ రోజు కనుక మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే ఈ నవరాత్రుల్లో ఇలాంటి రోజు రావడం చాలా విశేషం అనమాట అండి చేస్తే కనుక మనం చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు అనమాట అండి ఒక సంవత్సరం రెండేళ్ళు అయినా సరే కూడా అండి అలా ఉంచేసేయచ్చు అండి బిరువాలో ఉంచేయచ్చు ఆ తర్వాత మీరు మార్చాలి అని అనుకున్న వాళ్ళు కనుక పసుపు క్లాత్ని వేరే క్లాత్ ఉంటే కనుక మళ్ళీ వచ్చేసి మీరు విజయదశమి రోజైనా సరే మీరు మార్చుకున్నా కూడా పర్వాలేదండి లేదంటే కనుక మీరు రెండేళ్ళకు ఒకసారి మూడేళ్ళకు ఒకసారి అయినా సరే మనం ఇలా మార్చుకోవచ్చు అనమాట బిరువాలో ఉంటే కనుక మనకి అమ్మవారి తోడు అనేది మనకి ఎప్పుడూ ఉంటూ ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన జర్నీ అయితే ఈ ఛానల్ కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మన బాబా బాబా గారి వీడియోస్ అన్ని కూడా మనం దాంట్లో పెడుతూ ఉన్నాము పరిహారాలు కానివ్వండి అన్నీ కూడా బాబా గారు చాలా వరకు కూడా అందరికీ కూడా చాలా సహాయపడుతున్నారు అందరినీ కూడా కాపాడుతూ వస్తూ ఉన్నారండి బాబా గారు మీరు ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి జర్నీ ఛానల్ అని పేరు వేస్తేనే వస్తుంది లేదంటే కనుక లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఇంకేది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి మళ్ళీ మంచి ఇంకొక విడియో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవండి నమస్తే